ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ను ప్రెస్ చేయండి. నేను అంత ఇబ్బందిలో ఉండిగినా ఇంటర్మీడియట్ లో నాకు 80% వచ్చింది, 82% వచ్చింది ఇంటర్మీడియట్ బైపీసీ సార్. ఇక తర్వాత ఇక డిగ్రీ జాయిన్ అయినా కానీ ఏ రోజు కాలేజ్కి పోకపోయేసరి ఇక అప్పటికి ఎన్ని కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే కంపల్సరీ, డిగ్రీ అంటే ఓపెన్ యూనివర్సిటీ వేసుకుంటైనా మనం కాంపిటేటివ్ అంటే సివిల్స్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎలిజిబిలిటీ అనేది నాకు అప్పటికి తెలిసిపోయింది. కాలేజీలో చేరి రెగ్యులర్ డిగ్రీలో చేరిన సార్, చేరి మానేసిన సార్. ఎందుకంటే మార్నింగ్ కొంత టైం ఎస్టీడీలో అయినా పనిచేసేది, ఎస్టీడీ సీరియస్ అప్పుడు టీటీసీ ప్లస్ దాని గురించి చదువుతూ ఉండేది సార్. అప్పుడు మార్నింగ్ టైము ఎస్టీడీలో పనిచేసేది, అప్పుడు ఎస్టీడీ బూత్లు ఉండేవి కదా సార్, టెలిఫోనింగ్ ఫార్మర్ ఫోనింగ్ 500 ఇస్తూ ఉండేవాళ్ళు. ఎస్టీడీలో ఇలా పని చేసుకుంటా ఉండేది కాబట్టి కాలేజీ పోవడం కాకపోతే సార్ ఇటు వ్యవసాయం చూసుకోవడం 3-4 hours ఇటు ఎస్టీడీలో చేయడం, నేను మా ఫ్రెండ్ ఇద్దరు షిఫ్ట్లు పెట్టుకునే అన్నట్టు. ఫైనాన్షియల్ ఇలా కాంపిటేటివ్ ఫీల్డ్, ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అంతా 20 ఇయర్స్ ప్లస్ ఉంటారు కాబట్టి ఇంటికాడ కొంచెం ఫైనాన్షియల్. ఇంకొకటి ఏమంటారు సార్, ఆల్మోస్ట్ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీస్ వచ్చేవాళ్ళు అంతా ఫైనాన్షియల్ అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు 90%. రేపు సక్సెస్ రేట్ వచ్చేదానిలోకి 90% వీళ్ళదే ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒక్కరికి కాదు సార్, ఎవరికైనా వాళ్ళ స్థాయి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. మనకు ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగించాలంటే అంటే తినడానికి తిండి చదువుకోవడానికి బుక్స్, అంటే దీనికి మ్యాక్సిమం అవసరం లేదు, మినిమం సోర్సెస్ ఉంటే సరిపోతుంది. ఎట్లయినా చదువుకోవచ్చు, రీడింగ్ రూమ్లు ఉండాలి నేను అంటే ఎఫర్ట్ ఉన్నప్పుడు. ఇప్పుడు అక్కడ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది, అఫ్జల్గంజ్లో ఉంది, అటువంటి లైబ్రరీలను ఉపయోగించుకోవచ్చు. మన సీరియస్గా ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఫ్రెండ్స్ కన్నా ఎవరో ఒకరు సాయం చేస్తూ ఉంటారు కాబట్టి మనం సీరియస్గా ఎఫర్ట్ పెట్టి చదవడం నీకు సక్సెస్ అది ఎంత ఉండాలంటే నేను సక్సెస్ 100% సాధిస్తానంత ఉన్నప్పుడు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది కాదు. సరే కొంత ఒక అప్పుడిగిన ప్రాబ్లం అయితే కొన్ని నువ్వు ఎవరి దగ్గర అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని నీకు తర్వాత జాబ్ వచ్చినప్పుడు ఇస్తా అని ఏదో విధంగా సోర్స్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు సార్, అది పెద్ద ఇబ్బంది కాదు. కాకపోతే మన ప్రిపరేషన్ అనేది ఆ లెవెల్లో ఉండాలి, 100% ఎఫర్ట్ మన మన కాన్ఫిడెంట్ లెవెల్ ఆ విధంగా ఉన్నప్పుడు చూసే వాళ్ళకి చేయాలి అన్న అది ఉంటుంది. ఈ రోజుల్లో అంటే ఫైనాన్షియల్గా అయితే పెద్ద ఇబ్బంది అంటే కాంపిటేటివ్ పెద్ద ఇబ్బంది లేదనుకుంటున్నాను సార్. విలేజ్లో ఉండే అయినా కొన్ని బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు, సొంతంగా అయినా చదువుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ను ఏదో విధంగా గైడెన్స్ తీసుకున్న తర్వాత మెటీరియల్ కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ లేదు. నేను అంటే రీసెంట్గా మొన్న మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ పోయినప్పుడు కొంతమంది చూశాను సక్సెస్ వచ్చిన తర్వాత కదా ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ చేసి కానీ మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్టర్ డీటీ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కోచింగ్ 6 months అట్లా తీసుకొని ఇంటికి పోయినవాళ్ళు కాబట్టి ప్రిపరేషను హైదరాబాద్లోనే ఉండాలి, దీనికి ఫైనాన్షియల్ ఇట్లా ఉండాలి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ కష్టాలు తెలిసినప్పుడే మనం దానికి ఓవర్కమ్ చేయడానికి మన 100% ఎఫర్ట్ పెడతాం. కాబట్టి ఫైనాన్షియల్గా కష్టాలు అనేవి టెంపరీగా ఉంటాయి, కష్టాలు లేకుండా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నాయనుకో, సినిమాకి పోవాలనిపిస్తుంది, డబ్బులు చేయనుంటే ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవాలనిపిస్తుంది, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అది ఉంటుంది. అవి అంటే ఒక విధంగా ఫైనాన్షియల్గా అంటే సెల్ఫ్ మోటివేషన్ కానీ నాకు డబ్బులు లేకపోవడమే మంచిదేమో, ఈరోజు సినిమా పోలేవు 2 hours మిగిలింది, ఈరోజు ఫ్రెండ్స్తో పోలేదు, పార్టీకి పోలేవు ఇంకొక 2 hours మిగిలింది, ఆ విధంగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ అయితే సక్సెస్ వచ్చిన తర్వాత అన్నీ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. నేను అంటే ఎప్పుడన్నా ఆ విధంగా ఇబ్బంది అయితే నేను అదే విధంగా చేసేవాడిని. స్టార్టింగ్ ప్రిపరేషన్ హాస్టల్ పెట్టి కొద్దిగా సెట్ అయ్యే వరకు అంతకంటే ముందు ఇంటి దగ్గర మా చెల్లె మ్యారేజ్ అనుకున్నప్పుడు ప్లస్ ఒక్కోసారి రూమ్ రెంట్ గుండక పోతూ ఉండేది ప్లస్ ఏదైనా ఏదో ఒక సందర్భంలో ఫైనాన్షియల్గా ప్రతి సందర్భంలో ఇబ్బంది అవుతూనే ఉంటుంది, అన్నీ సెట్ అయిన తర్వాత కానీ ఉంటుంది కాబట్టి అవి కామన్ అవిటిని మనకు ఇబ్బంది పడేదాన్ని చిన్న ఏజ్ చూసుకోవాలి మనం అంతే. మనం దాన్ని ఫోకస్ పెట్టి చూస్తే మన మైండ్ డైవర్ట్ అయితే తప్ప దాన్ని పెద్ద ఇబ్బంది. అంటే నేను 10th వరకు బాగానే చదివేవాళ్ళు సార్, నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయ్యి మా నాన్న చనిపోవడం వల్ల ఇక నేను తప్పని పరిస్థితులు ఇటు అగ్రికల్చర్ చూసుకోవడం మళ్ళీ చదవాలి కాబట్టి ఇది ఫ్యామిలీ చూసుకుంటా మళ్ళీ ముందు కొనసాగించాలని నేను ఇంటర్మీడియట్ డిగ్రీ కొంచెం ఇబ్బంది పడ్డా కానీ 10th వరకు బాగానే చదివేవాడిని సార్. 10th490 అట్లా వచ్చింది. ఇంటర్మీడియట్లో కానీ నేను ఇర్రెగ్యులర్గానే కాలే పోతూ ఉండేది, ఒకరోజు పోకపోతూ ఉండేది, లేకుంటే పోయినా మధ్యలో రావడం, వ్యవసాయ పనులు ఉండడం,
అట్లా రావడం వల్ల అయినా నేను అప్పుడు అంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎగ్జామ్స్ వచ్చింది అని అంటే రూమ్ తీసుకునేవాళ్ళు సార్. ఇంటి నుండి గ్యాప్ రావాలి, 3 మంత్స్ ఇబ్బంది పడితే పడతారు. తర్వాత మళ్ళీ మనం ఇంటర్మీడియట్ లేకుండా తర్వాత డిగ్రీ చేయలేదు లేకుండా మళ్ళీ తర్వాత అప్పుడు ఎట్లా ఉండే ఇమీడియట్లీ అంటే డిఎస్సి టీటీసీ అని ఉండేది, లేకుండా కానిస్టేబుల్ ఏదో ఒకటి కూడా ఫైనాన్షియల్ ఇక స్టెబిలిటీ రా వచ్చిన తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశం కొద్ది. కాబట్టి మళ్ళీ ఇంటర్మీడియట్ ఇబ్బంది అయితే ఎట్లయితే అని జనవరి ఆరు ఫిబ్రవరిలో రూమ్ తీసుకొని ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు రూమ్ తీసుకొని ఇంటికి వచ్చేవాడిని కాదు. అప్పటి వరకు ఏమైనా కొంచెం దానికి సంబంధించిన 5,000 4,000 అరేంజ్ చేసుకొని అక్కడనే ఉండేవాళ్ళం ఫ్రెండ్స్తో. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చదివేళ్ళం. నేను అంత ఇబ్బందుల్లో ఉండిగిన ఇంటర్మీడియట్లో నాకు 80% వచ్చింది, 82% వచ్చింది ఇంటర్మీడియట్ బైపీసీ సార్. ఇక తర్వాత ఇక డిగ్రీ జాయిన్ అయినా కానీ ఏ రోజు కాలేజీకి పోకపోయింది సార్. ఇక అప్పటికి ఎన్ని కంపల్సరీ అయిపోయింది, ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే కంపల్సరీ, డిగ్రీ అంటే ఓపెన్ యూనివర్సిటీ చేసుకుంటైనా మనం కాంపిటేటివ్ అంటే సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎలిజిబిలిటీ అనేది నాకు అప్పటికి తెలిసిపోయింది. కాలేజీలో చేరి రెగ్యులర్ డిగ్రీలో చేరిన సార్, చేరి మానేసిన సార్, ఎందుకంటే మార్నింగ్ కొంత టైం ఎస్టీడీలో అయినా పనిచేసేది ఎస్టీడీ సీరియస్. అప్పుడు టీటీసీ ప్లస్ దాని గురించి చదువుతూ ఉండే సార్. అప్పుడు మార్నింగ్ టైము ఎస్టీడీలో పనిచేసేది. అప్పుడు ఎస్టీడీ బూత్లు ఉండేవి కదా సార్, టెలిఫోనింగ్ ఫార్మర్ ఫోనింగ్ 500 ఇస్తూ ఉండేవాళ్ళు. ఎస్టీడీలో ఇలా పని చేసుకుంటా ఉండేది కాబట్టి కాలేజీ పోవడం కాకపోతే సార్, ఇటు వ్యవసాయం చూసుకోవడం 3-4 అవర్స్ ఇటు ఎస్టీడీలో చేయడం. నేను మా ఫ్రెండ్ ఇద్దరు షిఫ్ట్లు పెట్టుకునే అన్నట్టు ఆయనకు మా నాకు కొంచెం వ్యవసాయం ఉంది కాబట్టి 4 అవర్స్ నాకు ఎస్టీడీలో పని చేయడానికి కుదురుతూ ఉండే. ఆయనకు వ్యవసాయం లేదు అంటే ఆ రోజు 16 అవర్స్ 17 అవర్స్ ఉండేది సార్ పర్ డే ఆ ఎస్టీడీ ఓపెన్ చేసే టైం. అందులో ఒక 4-5 అవర్స్ నేను చేసేవాడిని, మా ఫ్రెండ్ మిగతా 12 అవర్స్ చేసేవాడు. అట్లా అవ్వడం వల్ల ఇంటర్మీడియట్ అది డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే డిస్కంటిన్యూ చేసింది సార్. డిస్కంటిన్యూ చేసి ప్లస్ మళ్ళీ బీజేడిసితో మనకు అంటే ఈ ఫ్యూచర్ని కాంపిటేటివ్ ఫీల్డ్ అప్పుడే ఎంచుకున్నా సార్. ఇది కెమిస్ట్రీ ఎంఎస్ కెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ ఏమైనా చేసినా కానీ తర్వాత మనం అంటే ఇమీడియట్లీ సక్సెస్ రేట్ రాదు, వచ్చినా కొద్దిగా బాగా గవర్నమెంట్ సైడ్ పోదాం అనుకుంటున్నాం కాబట్టి దీనికంటే బెస్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనుకొని నేను ఫస్ట్ ఇయర్ కొన్ని రోజులు వెళ్ళి డిస్కంటిన్యూ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేరాను సార్. బుక్స్ తీసుకుందాం సార్. అది అది ఏమంటే సార్, చాలామంది ఏమంటారు అంటే ఈ సబ్జెక్టు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇట్లా చదివితే రాదు రెగ్యులరు అని అనుకుంటారు, కానీ చాలామంది రెగ్యులర్ డిగ్రీ చేసే వాళ్ళకైనా క్వశ్చన్ పేపర్ చదువుతారు. ఇంకా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదివే వాళ్ళు మేము సోషియాలజీ అది ప్లస్ హిస్టరీ ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ ఉపయోగపడుతుందని చదివి రాసేవాళ్ళం ఎగ్జామ్స్ ముందు. కాకపోతే ఏంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నేను అదే సార్, అప్పుడు ఆ టైంలో ఇది డిస్కంటిన్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ టైంలో ఒక అంటే ఈనాడు పేపర్లో ఏదో వసుంధరలో ఏదో చదివిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జారీ చదివినది. ఓ ఐఏఎస్కి అంటే సివిల్స్కి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇది 100% సరిపోతుంది అని దాన్ని ఎంచుకున్నా సార్. మళ్ళీ వీక్లీ వన్స్ ఉంటుంది కాలేజీకి వెళ్ళడం, వెళ్ళకుండా నడుస్తుంది చదువుకున్నా మళ్ళీ అది మన కాంపిటేటివ్ ఉపయోగపడుతుంది అని అప్పుడు తెలుసుకున్నా కాబట్టి దీన్ని డిస్కంటిన్యూ చేసిన. అంటే అందులో ఉండే ప్రతి సబ్జెక్టు మనకి రేపు గ్రూప్ 1లో గ్రూప్ 2లో ఉపయోగపడుతుంది సబ్జెక్ట్ కానీ. కాబట్టి ఏంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జాక్ట్లీ కాంపిటేటివ్ ఫీల్డ్ ద్వారా గవర్నమెంట్ సెక్టార్ సైడ్ వద్దాం అనుకున్నప్పుడు రెగ్యులర్ డిగ్రీ చేయాలనికైనా అవసరం లేదు. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ కోర్సులు ఉన్నాయి, వీకెండ్ కోర్సులు ఉన్నాయి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వంటి యూనివర్సిటీలు ఓపెన్ యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీ ఉన్నట్టు. కాబట్టి మనం చదవాలన్న కోరిక బలంగా ఉండాలి, ఆ సబ్జెక్టు మీద నేర్చుకోవాలనేది ఉంటే మనం ఏ విధంగా అయినా చేయవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.